ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేశాయన్నారు ఇంటర్ జేఎస్సీ మధుసూదన్ రెడ్డి. విద్యార్థుల ఆత్మహత్యల పట్ల చింతిస్తున్నామని తెలిపారు. మీడియా వల్లే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకుపోయే సంస్కరణలను స్వాగతిస్తున్నామని అన్నారు. ఇంటర్ బోర్డును కొనసాగించాలని ఆయన కోరారు. గతంలోనే బోర్డు వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని మధుసూదన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యామండలిలో తీసుకోబోయేటటువంటి సంస్కరణలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థల కంటే ఒక మెరుగైనటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇంటర్మీడియట్ విద్యను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి అవకతవకలను కానీ అదేవిధంగా పక్షపాత నిర్ణయాలను కానీ ఒకవేళ ఏదైనా ఎలుకలు ఉంటే ఆ ఎలుకలన్నింటినీ కూడా మందు వెంటి చంపాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రతిష్ట, ఇంటర్మీడియట్ మండలి విద్యామండలి ప్రతిష్ట ఈ విధంగా పెంచడానికి తెలంగాణ ఇంటర్ విద్యా జేఏసీ పక్షాన అహోరాత్రులు శ్రమించి రీవాల్యుయేషన్లో కానీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో కానీ సంయుక్తంగా మేము రాష్ట్ర ప్రభుత్వంతో భుజం భుజం కలిపి నడిచి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట, ఇంటర్ విద్యా ప్రతిష్ట పెంచడానికి ఈరోజు వారికి హామీ ఇవ్వడం జరిగింది.